ఓకే పిల్లలు అందరు కూడా ప్రైజ్ ద లార్డ్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను అందరు క్షేమంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు భద్రంగా ఉన్నారని అనుకుంటున్నాను దేవా దేవునికే మహిమ కలుగును గాక మరి ఇవాళ సండే స్కూల్ ని ప్రారంభించేసుకుందామా ఆర్ యు ఆల్ రెడీ yes థమ్స్ అప్ చూపిస్తారా అందరు ఒక్కసారి మీరు రెడీ అంటే వెరీ వెరీ గుడ్ ఓకే ముందుగా మనం మీద మీలో నుంచి ఒక ప్రార్థనలు నడిపించండి తర్వాత ప్రారంభ ప్రార్థన తర్వాత యాక్షన్ సాంగ్ కి వెళ్ళిపోదాం మన మధ్యలో ఉన్న అక్షయ అభి వాళ్ళ బ్యాచ్ లో నుంచి ఇంకొకరు ఎవరైనా కానీ ప్రార్థనలు నడిపించగలుగుతున్నా మనం చేస్తున్నాం ఎవరైనా కొట్టుకోకూడదు పిల్లలు పొజిషన్ వచ్చేయాలి స్తోత్రాలు వందనాలయ ప్రభా తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు వందనాలయ ఇక మీద కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడారు తండ్రి మీరే మా అందరికి తోడుగా ఉండండి అయ్యా ప్రభా ఈ సండే స్కూల్ ఈ రోజు జరిగే ఆరాధన మొత్తం మీరే తోడుగా ఉండండి అయ్యా ప్రభా తండ్రి పాటల్లో నేను స్థుతించడానికి వాక్యం విని మేము మారడానికి అలాగే వాళ్ళకి విజ జరుగుతుండగా మీరే తోడుగా ఉండండి తండ్రి ఎస్ఐయా మీరే మీతో ఎలా మాట్లాడాలో నాకు నేర్పించండి తండ్రి అలాగే బైబుల్ చదివేటప్పుడు మీరే నాతో తోడుగా ఉండండి అయ్యా ప్రతిదీ నేను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా ప్రభా అలాగే నిమ్మకం జ్ఞాపకం చేసుకోండి అయ్యా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా ప్రభా తండ్రి మాకు ఇంకా ఎన్నో లెసన్స్ చెప్పడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎవరికి నెట్ ప్రాబ్లం రాకుండా ఉండటానికి సహాయం చేయండి ఎవరెవరు ఏ కొరతలో ఉన్నారో వాళ్ళందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి అలాగే ఎంతో మంది ఇంకా ఈ సండే స్కూల్ కి రావడానికి సహాయం చేయండి అయ్యా ప్రభా దీన్ని బట్టి మాకు ఎంతో మేలు జరుగుతుంది వందనాలు అయ్యా ఎక్కడ టైం వేస్ట్ జరగనీయకుండా మాకు ఇచ్చారు వందనాలు ఇచ్చిన ప్రార్థన మీ పాదాలు చెందుకు చేర్చుకోండి ప్రతి తరం దయచేయమని చేసినామో పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ ఆమెన్ థాంక్యూ సో మచ్ గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్ గాడ్ బ్లెస్ యు థాంక్యూ సో మచ్ మరి మన ప్రారంభ ప్రార్థనలోకి వెళ్ళిపోదాం మన మధ్యలో కల్పనకు ఉన్నారు కల్పనక ప్రారంభ ప్రార్థన చేస్తారు పిల్లలు పిల్లలు ప్రైజ్ లార్డ్ పిల్లలు మీ పొజిషన్ కి వచ్చేసేయండి మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా వందనాలు స్తోత్రం ప్రభా ఈ దినము కూడా నాయన మమ్మల్ని అందరినీ ప్రేమించి మాకు ఇచ్చి వేశారు ఉదయకాలం నుండి ఇప్పటి వరకు నాయన ప్రతి విధమైన పనుల్లో ప్రయత్నంలో ప్రార్థనలో మా చిన్న బిడ్డలైన వారి యొక్క ఆటపాటలో అన్ని విషయంలో మీరు సహాయం చేసి మరలా ప్రభా ఈ సాయంకాల సమయంలో సండే స్కూల్ ద్వారా ప్రభా మేమందరము కూడా నాయన మీ నామమును గురించి అనేకమైన విషయాలు నేర్చుకోవటానికి ప్రభా నేర్చుకుని బలపడి అనేకులకి నేర్పించే వారిగా తండ్రి మా చిన్న బిడ్డల్ని ఒక్కొక్కరిని నాయన అయ్యా మీరు లేవనెత్తుతున్న విధానము కొరకు నీకు వందనాలు స్తోత్రం ప్రభా సకాలంలో తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు ఇంకను ఎంతమంది బిడ్డలు రావాలని ఆలోచన కలిగి ఉన్నారు అటు వారందరినీ కూడా పరిశుద్ధాత్ముడా త్వరపెట్టి మీరు నడిపించుకునండి ఎవరిలో ఎలాంటి బద్ధకము నీరసము అనేవి పని చేయకోకుండా ప్రభా హుషారుగా చురుకుదనము కలిగిన ఆయన నీ బిడ్డలు సండే స్కూల్లోనికి వచ్చినట్లు సహాయం చేయండి ప్రతి దినము వచ్చుచున్న వారి మాత్రమే కాకుండా మానేశ్వరి వారు అనేకులు క్రొత్త వారు ప్రభా ఇంకనూ నాయన ఈ జూమ్ యాప్ గురించి తెలుసుకుని తండ్రి నాయన అయ్యా ఫాలో అవునట్లు ప్రభా వెంబడించగలిగినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన ఈ దినము యాక్షన్ సాంగ్స్ విషయంలో హోంవర్క్ చెక్కింగ్ ప్రతి విషయంలో కూడా మీ కృపా సహాయం దయచేయండి ఈ దినము నాయన బైబిల్ క్విజ్ అంతట్లో కూడా లెసన్ అంతట్లో కూడా నాయన మీ సన్నిధిని తోడుగా ఉంచండి ఎవరికి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం రాకోకుండా తండ్రి ప్రతి ఒక్కరికి నాయన నెట్ మంచిగా అందేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి మా అందరికీ ముందు ఉండి నడిపిస్తున్న శాలిమయ్య గారిని బట్టి వందనాలు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన నిమ్మ అక్కని బట్టి వందనాలు నాయన మంచి ఆరోగ్యం దయచేయి ప్రభా శరీరంలో కలుగుచున్న యావత్తు అనారోగ్యం బలహీనత తీసివేసి సంపూర్ణ స్వస్థతను విడుదలను దయచేయనైనా చిన్న బిడ్డలతో కలిసి మేము ప్రార్థిస్తున్నాం కనుక గొప్ప కార్యం జరిగించండి అలాగే శ్యామక్కకి మాటి మాటికి వస్తున్న ఆ పొడి దగ్గర నుండి విడుదలను దయచేసి సంపూర్ణ స్వస్థతను ఇవ్వమని ఇంకను ఎన్నో అంశ ప్రార్థనలకి నెరవేర్పునిచ్చారు ప్రభా అయ్యా అన్ని అంశ ప్రార్థనలు కూడా మీరే నెరవేర్పును అనుగ్రహించమని ఈ యొక్క కార్యక్రమమును దయగలిగిన మీ హస్తంలో పెట్టుకొనిచ్చు వచ్చుచున్న ఏసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమేన్
టీచర్స్ అందరికి, రిసోర్స్ పర్సన్స్ అందరికి, అబ్జర్వర్స్ అందరికి కూడా ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఓకే పిల్లలు, ప్రే టైమ్ యాక్షన్ సాంగ్ కదా, వచ్చేయండి మనం మీ పొజిషన్కి వచ్చేయండి, యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకే పిల్లలు, రైల్వే స్టేషన్ లో మనము ఇలా మైక్ లో మాట్లాడే వాళ్ళని వింటా ఉంటాం కదా. ఇలా ఒక ముఖ్య గమనిక, ఒక అమ్మాయి ఇలా తప్పిపోయింది, ఇలాగ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని, గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని వస్తుంది, వీళ్ళ పేరెంట్స్ వీళ్ళంట వాళ్ళంట అని చెప్పి ముఖ్య గమనిక, ముఖ్య గమనిక అని చెప్తూ అనౌన్స్మెంట్స్ వస్తాయి. విన్నారా ఎప్పుడైనా బస్ స్టేషన్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ విన్నారా? కొంతమంది విన్నారు. ఓకే అలాగే మీకు కూడా ఇవాళ ఒక ముఖ్య గమనిక ఉంది పిల్లలు. ముఖ్య గమనిక అంటే వెంటనే అమ్మో గమనికనా, వెంటనే స్టిప్ అయిపోవాలి అందరూ. మనం వినడానికి రెడీగా ఉన్నారా ముఖ్య గమనిక ఏంటో అని? ఓకే ముఖ్య గమనిక ఏంటి అంటే ఇవాళ మనం సిగ్నేచర్ సాంగ్ చేయబోతున్నాం. ఏ సాంగ్? సిగ్నేచర్ సాంగ్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకోవాలి. ఇట్ ఈస్ సో 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 కంపల్సరీ బికాస్ వీఆర్ రికార్డింగ్ ఇట్. మేము ఇవాళ రికార్డింగ్ చేస్తున్నాం పిల్లలు సిగ్నేచర్ సాంగ్, యాక్షన్ సాంగ్. పిల్లలు ఎలా చేస్తున్నారు, ఎలాగా అని చాలా మంది అడుగుతున్నారు. అందుకనే మాకు ఐడియా బ్లింక్ అయింది. ఏంటా ఐడియా అంటే ఇలాగా రికార్డ్ చేసేది యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నాం పిల్లలు. అలాగా ఇవాళ సిగ్నేచర్ సాంగ్ ప్లే చేస్తున్నాము, వీడియోతో సహా ప్లే చేస్తున్నాము. అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి, హుషార్ హుషార్గా చేయాలి. ఏ విధము కూడా అందరు కూడా శాడ్ ఫేస్తో కానీ ఏమి కూడా లేకుండా చక్కగా చేయాలి. ఇట్ ఈస్ రికార్డింగ్ పిల్లలు. ఓకేనా, గమనిక అర్థమైందా? ఓకే ఇంకా చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోలేదు, వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు, మరి మీ ఇష్టం. మిమ్మల్ని గ్యాలరీ మోడ్ లో పెట్టి మేము రికార్డ్ చేస్తున్నాం. దిస్ విల్ బి సీన్ బై లాక్స్ ఆఫ్ పీపుల్. ఓకే మీరు ఆ దృష్టిలో ఉంచుకొని చక్కగా చేయండి. నేను కూడా మీతో పాటు చేస్తున్నాను, సపోర్ట్ ఇస్తున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్, లెట్ అస్ డు. ఆర్ యు ఆల్ రెడీ? గట్టిగా ఓకే, ఆల్ ద బెస్ట్ పిల్లలు, చక్కగా చేయండి. ఆన్లైన్లో సెమినార్ స్కూల్లో టాయ్ ఫుల్
పిల్లలు వెల్ డన్ కంగ్రాచులేషన్స్ ఇలానే మనం కొనసాగిద్దాం దేవుని మహిమపరచడం చాలా చాలా ముఖ్యం కనుక మీ యొక్క ఎనర్జీని ఎంతైనా ఉపయోగించండి దేవుని మహిమపరుస్తూనే ఉండాలి ఓకేనా గాడ్ బ్లెస్ యు ఆల్ మనం హోమ్ వర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం కల్పనక్క రెడీగా ఉన్నారక్క ఆ పిల్లల హోమ్ వర్క్ చూడండి అక్క మరి అప్రిషియేట్ చేయండి అక్క ఓవర్ టు కల్పనక్క ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ శ్యామ్ తమ్ముడేడి అక్క ఓకే హోంవర్క్ అక్క మెమరీ వర్క్ అక్క హోంవర్క్ మెమరీ వర్క్ అక్క బాగా చేశారమ్మా మెమరీ వర్క్ చేద్దామా ఈ రోజు ప్రేయర్ పాయింట్ ఎవర్ గురించి నోట్స్ అక్క ఆ ప్రేయర్ పాయింట్ రాగారు మీరు Jeremiah 1:5 I have appointed you as a prophet to the nations. Jeremiah 1:5 Praise Lord. Praise Lord, Akka. Praise Lord, Amma. Very good. God bless you. Praise Lord, Akshaya, Abhishek, Ajay, Akhil. Praise Lord. ప్రేయర్ పాయింట్ ఎవరి గురించి ఈ రోజు ప్రేయర్ చేసి రాసింది మంచిది అవును ఇర్మియా గారు ఎవరి పరిపాలనలో పుట్టారు పిల్లలు నిన్న మనం లెసన్ నేర్చుకున్నాం కదా ఇర్మియా గారు ఒకళ్ళ పరిపాలనలో పుట్టారు అని చెప్పాం కదా చెప్పండి ఆ నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్తారు అప్పుడు వినండి ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ చాలా బాగా చేశారు ఓకే అమ్మా మెమరీ వర్స్ అక్క ఎర్మియా 5:1 జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఎర్మియా 5:1 ప్రైజ్ లార్డ్ అక్క హోంవర్క్ అక్క బాగా చేశావు జాష్వా గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ నిన్నటి హోంవర్క్ అక్క ఆనందం కదా బాగుందమ్మా గాడ్ బ్లెస్ యు బాగా చేశావు నిన్న రాలేదక్క ఓకే అమ్మా ప్రైజ్ లార్డ్ జాష్వా ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క రీసెంట్ బాయ్ జాయ్ ఎవరతను ఇర్మియా ఇర్మియా గారి దగ్గరికి ఎవరిది హస్త వేలు వచ్చింది అక్కడికి వెరీ గుడ్ బాగుంది ప్రేయర్ పాయింట్ ఎవరి గురించి అమ్మా ఈ రోజు ఎవరి గురించి ప్రేయర్ చేసి రాశారు మంచి ఆరోగ్యం ఇవ్వండి ఏసయ్యా అని చేశారు చెప్పండి అమ్మా జనములకు ప్రవక్తగా నిన్ను నేను
శ్రీమించి తినే ఎన్మియా ఒక 1 5 జనమల జనమలకు ప్రవక్తగా నిన్న నేను నియమించి తిని ఎన్మియా ఎన్మియా 1 5 ఇర్మియా గారి వాళ్ళ తండ్రి గారి పేరేంటి రూత్ ఓకే అక్క వాళ్ళు చెప్తారు అప్పుడు విను పెద్ద అక్క వాళ్ళు చెప్తారు ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క థాంక్యూ ప్రైజ్ లార్డ్ బా చేశారమ్మ మెమరీ వర్స్ ప్రేయర్ పాయింట్ మెమరీ వర్స్ చెప్తా చెప్పండి అమ్మ జనల ఇర్మియా గారు ఎవరి పరిపాలనలో పుట్టారు పిల్లలు వినిపించలేదు ఓకే అమ్మ ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ఇర్మియా గారు ఇర్మియా గారు పిల్లలైన ఇర్మియా ఒకసారి ఇంట్లో ఉంటే ఏసయ్య వచ్చి మాట్లాడతారక్క ఇర్మియా నువ్వు నేను చెప్పిన చోటకు వెళ్ళి మాట్లాడాలి అన్నారక్క అప్పుడు ఇర్మియా గారు అన్నారు ఏసయ్య నేను ఇంకా చిన్నపిల్లవాడిని నేను వెళ్ళలేను అంటే ఏసయ్య హస్తము వచ్చి ఇర్మియా గారి నోటిని ముట్టుకుంటారక్క అప్పుడు ఇది ఇర్మియా గారు ధైర్యంగా వెళ్ళి మాట్లాడతారక్క థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ జయంత్ ఇంట్లో ఉన్నప్పుడు దేవుని వాయిస్ వస్తుందక్క నేను ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళాలి నువ్వు అని ఒక వాయిస్ వినిపిస్తుందక్క అప్పుడు ఇర్మియా గారు అంటారు నేను ఇంకా వెళ్ళలేను ప్రభువా నేను ఇంకా చిన్నపిల్లవాడిని నేను పెద్ద పెద్ద యాజకుల దగ్గర మాట్లాడలేను అంటే హస్తం వచ్చి ఇర్మియా గారి నోటిని ముట్టుకుంటారక్క అప్పుడు ఇర్మియా గారు ఎంత పెద్ద యాజకుని దగ్గర అయినా ధైర్యంగా మాట్లాడగలుగుతారక్క చెప్తామక్క చెప్పండి నేను నిన్ను ప్రవక్తగా నియమించుకుని ఇర్మియా 1 5 ప్రేయర్ పాయింట్ రాయలేదమ్మా సోనిక రాయలేదక్క రేపటి నుండి రాయమ్మా వండర్ఫుల్ అమ్మా ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేశారు ప్రైజ్ లార్డ్ ఆశీష్ అభిజ్ఞ కరెంట్ లేదా ఓకే చూపించండి అమ్మా ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు
ఇర్మియా గారు ఏ గ్రామంలో పుట్టారు ఆశీష అభిజ్ఞ? ఒక ఊర్లో పుట్టారని నిన్న మనం నేర్చుకున్నాం కదా, ఆ ఊరి పేరు ఏం పేరు? అనాతోతు. అనాతోతు అనే గ్రామంలో ఇర్మియా గారు పుట్టారు. ఓకేనా పిల్లలు? ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. Stacy, praise Lord. Wow, bale se vamma. Very good. God bless you. Super. I introduce a prophet to the nations. Jeremiah 1:5. Praise Lord, very good. God bless you, Stacy. Grishma. Praise Lord, Grishma. Homework. Irmiya notini devuni hastam vachi mottidakka. జనములకు ప్రవక్తగా నిన్ను చేసేదను ఇర్మియా 1:5. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్ యూ అక్క. ప్రైజ్ ప్రేయర్ పాయింట్ రాయలేదా గ్రీష్మ? రాయలే అక్క. రాసుకోవాలి కదమ్మా, అన్నోళ్ళు అన్ని మనకి మార్క్స్ వేస్తున్నారు, 500 డేస్ లో చూపిస్తారు. గిఫ్ట్ వద్దా మీకు మరి? క్యాతి ఏడి? ఇక్కడే ఉన్నాడక్క, డ్రాయింగ్ వేస్తున్నాడు. ఆ ఓకే అమ్మ, నెక్స్ట్ అన్నయ్య తర్వాత ఎంత బాగా చేస్తే. ఎవరు అక్కడ నిలబడింది? అక్కడ ఉంది ఎవరు? చెప్పు. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఇర్మియా 1:5. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ జాయశ్రీ అండ్ జోస్న. మెమరీ వర్స్ అక్క. హోంవర్క్ అక్క. హోంవర్క్ చూపి మెమరీ వర్స్ చెప్తామక్క. చెప్పండి. జనములకు ప్రవక్తగా నిన్నే నియమించి తిని నెహర్మియా 1:5. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ జాయ్సీ. నిన్న మీరు లెసన్ విన్నారు కదా, అయితే అనాతోతు అనే ఊరి నుండి ఎర్షలేమునకు ఎంత ఎన్ని మైళ్ళు దూరం అని చెప్పుకున్నాము? సరే అమ్మ, మళ్ళీ ఒకసారి లెసన్ వినండి, తెలుస్తుంది. ఓకేనా? ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ సెలీనా, వెరీ గుడ్. ప్రేయర్ బుక్ నుంచి రాసాను అక్క. I have appointed you a prophet to the nation. Jeremiah 1:5. ఇక్కడ ఇర్మియాకి జీసస్
ఇలా చెప్తున్నాడక్క ఫింగర్ నోట్ లో పెట్టాడక్క నోట్ మీద పెడతాడక్క నా నా మాటలు నీ నోట్లో అంటాయి ఉంచుతున్నాను అని చెప్తాడు వెరీ గుడ్ వెళ్ళి తర్వాత ప్రకటించాలి అని చెప్తాడక్క Very good, Selina. Selina, ఎవరి పరిపాలనలో ఇర్మియా గారు పుట్టారు? ఎవరి పరిపాలనలో ఇర్మియా గారు జన్మించారు? యోషియా. మనషే పరిపాలనలో ఇర్మియా గారు పుట్టారు. Okay, na, praise Lord. God bless you, Selina. Okay, Akka. Thank you, Akka. Praise Lord. Praise Lord, Akka. Praise Lord, Joel Jason. Akka, before Akka. చెప్పండి బిఫోర్ ఐ వామిట్ యూ ఇన్ ద బూమ్ ఐ న్యూ యూ నెహెమియా 1:5 ప్రైజ్ లాడమ్మ గాడ్ బ్లెస్ యూ చిన్ను చింటు బాగున్నారా ఈరోజేనా నిన్న రాలేదు కదా ఈరోజు వచ్చారు ఓకే ఈరోజు లెసన్ వినేసి మంచిగా లెసన్ ప్రేయర్ పాయింట్ యాక్టివిటీ అవన్నీ రేపు చేసుకురండి వచ్చేయండమ్మా ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యూ చిన్ను చింటు మీ కెమెరాలో లైటింగ్ పడకుండా చూసుకోండి ఒకసారి ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ హిమజ ప్రైజ్ లార్డ్ అక్క అయ్యో పేజీ చినిగిపోయిందా చెప్పమ్మా మెమరీ వర్డ్స్ చెప్పు బాగుంది చెప్తానా జన్మలకు ప్రవక్తగా నిన్ను నియమించుకుని యిర్మీయా 1:5 ప్రైజ్ లాడి హిమజ బాగా చెప్పావు గాడ్ బ్లెస్ యు అమ్మా ప్రైజ్ లాడ్ థాంక్యూ అక్క ప్రైజ్ లాడ్ అక్క ప్రైజ్ లాడ్ సన్నీ అండి సోనీ జనములకు ప్రవర్తన నేను మీరా ఒకటి జనములకు ప్రవక్తగా ప్రైజ్లోడక్క ప్రైజ్ లాడ్ జ్యోతి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుతున్న యిర్మీయా గ్రంథం 1:5 థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ యిర్మీయా గారు ఏ గ్రామంలో పుట్టారు జ్యోతి అనాతోతు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు
థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ ఎనీ గ్రేస్. హోంవర్క్ అక్క. హోంవర్క్ అక్క. దేవుడు హస్తం వచ్చి ఇర్మియాని ముట్టిద్ది అక్క. అక్క దేవుడు హస్తం వచ్చి ఇర్మియాని ముట్టిద్ది అక్క. ఎవరి గురించి ప్రేయర్ చేస్తారు ఈరోజు? ప్రేయర్ పాయింట్ ఎవరి గురించి రాస్తారు? వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. నిమ్మి అక్క గురించి లిప్స్ మూమెంట్ అర్థమైంది. ప్రేయర్ పాయింట్ ఇక్కడ ఉందక్క. నిమ్మక్క హెల్త్ గురించి, హెల్త్ బాగుంటాల నోట్స్ అక్క. ఇది డ్రాయింగ్ అక్క. వెరీ గుడ్ రోహిణి. హోంవర్క్ అక్క. మెమరీ వర్క్స్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. కలరింగ్ చేస్తున్నా. జెర్మియా వన్ వర్క్ అండ్ ఐ ఆర్డైన్డ్ ది ఎ ప్రాఫెట్ అంటూ ద నేషన్స్. జెర్మియా వన్ వర్క్. ఇర్మియా 1:5 జనములకు ప్రవక్తగా నిన్ను నియమింతును. ఇర్మియా 1:5 ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా 1:5 అండ్ ఐ ఆర్డరింగ్ ది ఎ ప్రాఫెట్ అండ్ టు దెం ద నేషన్స్. దెన్ ద నేషన్ అండ్ టు ద నేషన్స్ జెర్మియా 1:5. థాంక్యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. బాగా చెప్పారు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ స్నేహిత్. చాలా బాగుంది. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుచున్నాను. యిర్మీయా 1:5. అక్కేరి అక్క నిద్రపోయింది అక్క. ఓకే అమ్మా, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. ప్రేయర్ పాయింట్ రాసుకోవట్లేదా నువ్వు? అయ్యో మర్చిపోకూడదు, రేపటి నుండి రాసుకురమ్మా. ఓకే అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ చార్లెస్. మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్. మెమరీ వర్స్ అక్క. చార్లెస్ ఎవరు అక్కడ ఉంది? ఇర్మియా అక్క. అదేంటి వచ్చింది, ఎవరి దగ్గర వచ్చింది? ఏసయ్య అస్తమ ఇర్మియా గారి దగ్గరకు వచ్చిందా? ఎస్ అక్క. ప్రేయర్ పాయింట్. ఎవరి గురించి ప్రేయర్ చేసావు? నిర్మల అక్కకి గ్యాస్. చెప్పు. చెప్తాను. జనములకు ప్రవర్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియా 1:5. ప్రైజ్ లార్డ్ చార్లెస్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. కృష్ణాని ప్రేయర్ నోట్స్ అక్క. వెరీ గుడ్ అమ్మా. అక్క మెమరీ వర్స్ అక్క. హోంవర్క్ అక్క.
జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఇర్మియా ఒకటో అధ్యాయం ఐదో వచనం. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. ఇషిత బాగుందా? బాగుందక్క. వెరీ గుడ్ అమ్మ. దేవునికే మహిమ. గాడ్ బ్లెస్ యూ. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని రేపటి నుండి రాసుకో. ఓకే. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. షారోన్. చాలా బాగా చేస్తావమ్మా యాక్టివిటీ. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ మిస్. మేము రివర్స్ చెప్తాం అక్క. ఇర్మియా అధ్యాయం ఐదో వచనం. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు అమ్మా. అలంకృత ఆహ్లాదిత. మనం ఇది రాసుకోవాలి. Memory was set from Akka. I appointed you as a prophet to the nations. To the nation. Jeremiah 1:5. Praise the Lord, Akka. God bless you. Praise Lord, Akka. Hello? Memory verse Raseva? Arhan. అర్హంత్ ఫోన్ ఒక దగ్గర స్టాగ్నెంట్ గా పెట్టి క్రాస్ గా పెట్టు ఫోన్ టిప్పు ఇలా పెట్టు అడ్డంగా పెట్టుకోండి ఫోన్ అడ్డంగా పెట్టినా ఫోన్ ఎస్ ఇప్పుడు హోమ్ చూపించు అన్నా చెప్తానన్న.
చెప్పండి. జనములకు ప్రవర్తగా నిన్ను నియమించితిని. యిర్మీయా 1:5. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ టైం నుంచి ఫోన్ ఒక దగ్గర స్టాండర్డ్ గా పెట్టే, ఓకేనా? కదపొద్దు. అండ్ ఫోన్ అడ్డంగా పెట్టు. ఓకే అన్నా. ఆల్ రైట్, వెరీ గుడ్ అన్నా. ఓకే పిల్లలు, ఇంకెవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఎవరో లేనట్టేనా? ఒకటోసారి, రెండోసారి. Over to Shyamala. Praise Lord. Praise Lord. అందరికి ప్రైజ్ లాడ్. పిల్లలు, మీరు హోంవర్క్ చాలా బాగా చేశారు, చాలా బాగా చూపించారు. అయితే నిన్న నేను మిస్ అయ్యాను కొంచెం హెల్త్ బాగోక. అంటే నాది హోంవర్క్ కాదు, కానీ మీరు నిన్న నా హోంవర్క్ కూడా చూపించారంట. ఆ విషయం నిమ్మక్క చెప్తే చాలా బాగా చేశారని చెప్పింది నిమ్మక్క. అంతేకాదు, నేను యూట్యూబ్ చూశాను, చాలా మంది చూపించారు. మీ అందరికి కూడా దేవుడు చాలా నాలెడ్జ్ ఇచ్చారు, దాంతో మీరు చాలా చక్కగా చేశారు. ఇంకా ఇంకా చాలా చెయ్యండి, అన్ని చెయ్యండి. అందరు ఎవరు ఇచ్చినా కూడా అందరూ చేస్తూ ఉండండి. దేవుడు ఇంకా మీకు కొత్త కొత్త ఐడియాస్ ఇచ్చి, కొత్త నాలెడ్జ్ తోటి ఇంకా దేవుడు మిమ్మల్ని ఫ్లరిష్ చేయాలని దీవిస్తా ఉన్నాను. అందరూ చాలా బాగా చేస్తారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. ఓకే పిల్లలు, అసలు జ్యోతక్క చూస్తే ఇలా నలిపేసుకుంటుంది, టెన్షన్ వచ్చేసి. అవునా జ్యోతక్క? జ్యోతిని చూసాను నేను, ఇలా ఇలా అనేసుకుంటుంది. అమ్మో ఏదో అడిగేస్తారు, నాకేవో వచ్చేస్తాయి అని చెప్పేసి. All right, over to Pavani Akka. Pavani Akka, మాట్లాడుకుంటూ నేను. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? బాగున్నారా? ఎంత బాగున్నారు? కొంచెమా? ఇంత ఇంత ఎంత బాగున్నారు? చూపించండి. హ్యాపీగా ఉన్నారా? జాయ్, ఎంత హ్యాపీగా ఉన్నావు? ఎంత హ్యాపీగా ఉన్నావా? వెరీ గుడ్ జాయ్. అయితే ఈరోజు ఏంటి మన థీమ్? అక్క చెప్పేశారు, అన్న చెప్పేశాడు, ఏంటి చెప్పండి? అవ్వట్లేదా జాయ్ నీకు? చెప్పు, ఏంటి చెప్పు, ఈరోజు ఏంటి మన ప్రోగ్రామ్ చెప్పు, అన్మ్యూట్ చేసుకు. అబ్బో వెరీ గుడ్. ప్రిపేర్ అయ్యారు అందరు? కన్సెప్ట్ చేయించండి. వెరీ గుడ్. మరి ప్రిపేర్ అయ్యారు కదా, మరి ప్రార్థన చేసుకొని ఏసైనా అడుగుదాం. ఏసయ్యా, మీ సహాయం కావాలి మాకు, మీ జ్ఞానం ఇవ్వండి అని ప్రార్థన చేసుకొని మనం వెళ్దాం. ఓకేనా? ఓకేనా? సరే, అందరు పొజిషన్స్ కి వచ్చేసేయండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా పొజిషన్స్ కి వచ్చేయాలి. కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. అందరు కూడా ఏసైనా అడుగుదాం. జాయ్, కళ్ళు మూసుకో, క్లోజ్ యువర్ ఐస్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి యేసయ్య, మీ ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామానికి లెక్కనే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో కూడా ప్రభా, ఇప్పటి వరకు కూడా నాయన నీ కృపను మమ్మల్ని దాచావు కాచావు, వందనాలు ఆయన. ఈ సమయంలో ప్రభా సందేశకులను జరిగించుకోవడానికి నువ్వు చూపిన కృపంతటిని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇప్పటి వరకు బిడలైన వారు చక్కగా హోంవర్క్స్ చేశారు నాయన, అయ్యా అవన్నీ కూడా చూపించి మర్చిపోయాం తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. వారికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, తలంపులను బట్టి, తలాంతులను బట్టి, ఆలోచనలు బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ప్రభా, ఇన్ని దినములు కూడా మేము ధాన్యాలు గ్రంథాన్ని ప్రభా శ్రద్ధగా ధ్యానించడానికి మేము సహాయం చేస్తా, వందనాలు. ఈ సమయంలో ప్రభా నాయన, మేము ప్రభా క్విజ్ నాయన తండ్రి కండక్ట్ చేసుకోబోచుండగా పరిశుద్ధాత్మడ మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఇప్పటి వరకు ఏమేమి లెసన్స్ అయితే మేము మా బిడ్డలనైనా విన్నామో ప్రభా, అయ్యా వాటిని బట్టి ప్రభావమైనా తండ్రి మరలా అన్ని కూడా జ్ఞాపకం రావడానికి సహాయం చేయండి. బిడ్డలు మీ కృపాహస్తాలు సమర్పించుకుంటున్నాను తండ్రి. మీ ఆత్మ నింపుదల, మీ అభిషేకమును బిడ్డలు దయవంచండి. ఏ క్వశ్చన్ అడిగినా ప్రభావనైనా చక్కగా నైనా గుర్తు తెచ్చుకుని బిడ్డల జ్ఞానం కలిగి నైనా చెప్పడానికి
సహాయం చేయమని, అయా మా యొక్కనైనా కంప్యూటర్స్ ని, ల్యాప్టాప్స్ ని, బిడ్డల ఫోన్స్ ని అన్నింటినీ మీరు ముద్రించమని, ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్, ఏ డిస్టర్బెన్సెస్, ఏ ఆటంకములు, అడ్డులు ఏవి కూడా లేకుండా తండ్రి మీరే సహాయం చేయమని, తండ్రి బిడ్డలందరినీ కూడా దీవించి నేను ఆశీర్వదించమని, తండ్రి ఇదిగోనైనా మేము వెళ్ళకున్న స్టార్ట్ చేసుకోబోచుండగా తండ్రి మీరే సహాయం చేయమని, మీరే కృప చూపించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటు. మహోన్నతుడు యేసయ్య జన్మైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అక్క స్క్రీన్ షేర్. ఓకే పిల్లలు, ఈరోజు మన మధ్యకి ఒక కొత్త ఫ్రెండ్ వచ్చారు పిల్లలు. ఎవరో చూద్దామా, చూద్దామా ఎవరో, అసలు ఎవరు వచ్చారో, ఎవరు మన మధ్యకి, అసలు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం పేరో తెలుసుకుందామా? రెడీగా ఉన్నారా? మీరు థమ్స్అప్ చూపించండి, థమ్స్అప్ చూపించండి. Yes, very good పిల్లలు. ఆ ఫ్రెండ్ ఎవరో చూసేద్దామా, ఎక్కడి నుంచి వచ్చాడు చూద్దామా. Yes, ఈ పావని అక్క స్క్రీన్ కనిపిస్తుందా? వస్తుంది అక్క. ఓకే ఓకే. శ్యామక్క మరి పర్మిషన్ ఇస్తారో లేదో స్నూపీకి అడుగుదాం. శ్యామక్క, నిమ్మక్క,
రోజు కూర్చోవట్లేదు కదా నువ్వు, ఈ రోజే వచ్చావు. పర్లేదు అక్క, ఆన్సర్ చెప్పొచ్చు అక్క. చెప్పొచ్చక్క? రాంగ్ ఆన్సర్ ఇస్తే మాత్రం డిషన్ డిషన్. ఓకే, మరి రాంగ్ ఆన్సర్ ఇస్తావు అనుకో అప్పుడు డిషన్ డిషన్, అప్పుడు నీకు మైనస్ పాయింట్లు వస్తాయి అన్నమాట. ఓకే ఓకే పిల్లలు, మరి చూద్దామా, మరి చూపి చెప్తారో మీరు చెప్తారో. ఓకేనా, వెళ్ళిపోదామా క్విజ్ లోకి. నువ్వు చెప్పకపోతే మరి నిమ్మకు చూడు మైనస్ పాయింట్స్ ఇస్తారంట, మరి నువ్వు చెప్పాలి. ఓకేనా పిల్లలు, మీరు రెడీనా? మరి స్నూపి ఎక్కువ చెప్తారో మీరు ఎక్కువ చెప్తారో, ఎవరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారో చూద్దామా. మరి శ్యామకు రెడీగా ఉన్నారు, వెళ్ళిపోదామా క్విజ్ లోకి. వెరీ గుడ్, థమ్స్ అప్ చేయించండి అందరూ. స్నూపి కూడా చూపిస్తున్నారు. ఓకే పిల్లలు, పిల్లలు మరి మీకు పావని అక్క దానియేలు గ్రంథం అంతా కూడా చెప్పడం జరిగింది కదా. అయితే చాలా కష్టపడ్డారు అక్క మీకు చెప్పడానికి. మీరు కూడా చాలా జాగ్రత్తగా విన్నారు, అది పెద్దోళ్ళు చదవటానికే చాలా భయపడతారు. అలాంటిది మనకి శాలెమ్మకు ప్రేయర్స్, బ్లెస్సింగ్స్, ఏసేది ఈవెంట్, ప్లస్ ఇక్కడ జరుగుతున్న మన జూమ్ సండే స్కూల్లో జరుగుతున్న రకరకాల టీచింగ్ మెథడ్స్ లో మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు పిల్లలు. అయితే అంత కష్టపడి నేర్చుకున్నారు కాబట్టి మనం ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం. మీరు ఆల్రెడీ ఆ యూట్యూబ్ లింక్స్ పెడితే దానిలో చూసారు కదా, అక్క మీకు అలా క్లూ ఇచ్చేసారు అన్ని ఒకసారి గుర్తు చేసుకోండి అని కదా. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తా ఉంటే పావని అక్క తను చెప్పినప్పుడు ఎంత అలసిపోయారో అలసి అంతా మర్చిపోతారు అన్నమాట. ఓకేనా పిల్లలు, మీరెవరైనా ఆన్సర్ చెప్పలేకపోతే అక్కకి చాలా నీరసం వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు బూస్ట్ ఇవ్వాలి మీరు, కంప్లాన్ ఇస్తారా? ఓకే పిల్లలు, అయితే మరి మీరు ఎవరు రెడీగా ఉన్నారు ఏంటో చూద్దాం. నిమ్మక్క మరి ఎలాగిద్దాం ఛాన్స్? అక్క ఎలా ఇద్దాం, చిన్నపిల్లలా పెద్దోళ్ళా? సరే మరి అయితే ఎవరో చాయిస్, పావని అక్క గాని నిమ్మక్క గాని బెనెట్ అన్న ప్రజలక్క మిన్నీ అక్క, మరి ఎవరు ఎవరిని ఇస్తారో నాకు తెలియదు. వాళ్ళు రెడీ అంటే గనక నేను ఇక్కడ నంబర్ పిక్ చేస్తాను. పావని అక్కని పెట్టున్నాను తీసేయండి ఇక్కడ. పావని అక్క చాలా టెన్షన్ గా ఉంది అక్క, ఎగ్జామ్ ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తుంది. అక్క చెప్పండి, పావని అక్క మీరు చెప్పండి. మీరు తీసుకున్నారు కదా ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్, వెరీ గుడ్. మీరు సూపర్ హీరోస్ కదా, మీరే చెప్పండి. ఒక నెంబర్ చెప్తే గనక మీకు దానిలో ఏం క్వశ్చన్ ఉందో చూద్దాం. మీరేమైనా చెప్పేయగలరు? వెరీ గుడ్ నెంబర్ కదా, 1 2 3 4 5 6 7. నేను ఇదే క్వశ్చన్ కి పావని అక్కకి ఒక కండిషన్ పెట్టాను. ఆ కండిషన్ ఏంటి, ఆ కండిషన్ ఇక్కడికి వచ్చింది. పావని అక్క రైటా రాంగా? ఈ క్వశ్చన్ చిన్నపిల్లలకి వస్తే మీరు ఇలా చెయ్యండి అక్క అన్నాను, అలాగే చిన్నపిల్లలకి వచ్చింది. సో మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. వినండి, దెబ్బది వారములు అనగా దేవుని దృష్టిలో ఎన్ని సంవత్సరములు? 70 వారాలకి కొన్ని రోజులు మనం చెప్పుకున్నాం కదా, దేవుని దృష్టిలో ఒక రోజు ఎన్ని సంవత్సరం? మమ్మీ డాడీ హెల్ప్ తీసుకోండి, ఉన్నారా? వీక్ 7 డేస్ అని చెప్పుకున్నాం కదా మనం, 70 × 7 ఎంత, ఎన్ని రోజులు, ఎన్ని ఇయర్స్ తో సమానం? 17.
70 days, 70 weeks, 70 into 70 మల్టిప్లై చేయండి. డాడీ ఉన్నారా? లేడక్క నిద్రపోయారు డాడీ. అవునా? అయ్యో. ఓకే నాన్న, 70 into 7 అంటే 490 డేస్ కదా. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తో సమానము? 1 day 1 year తో సమానం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చెప్పండి, 490 డేస్? మీరు చెప్పండి, అక్క స్క్రీన్ పెడతారు. 1 day 1 year కదా. ఇప్పుడు 490 ఇయర్స్ అంటే 490 డేస్ ఎన్ని ఇయర్స్ తో సమానం? సేమ్ నెంబర్. అక్కడ లేదు, చెప్పండి. ఎంత నెంబర్ చెప్పారో మీరు అన్ని ఇయర్స్ తో సమానం చెప్పండి. ఆ నెంబర్ ఏంటి? 490 డేస్. 490 ఇయర్స్. ఓకే చెప్పండి, ఇప్పుడు చెప్పండి. 490 డేస్ ఈక్వల్ టు 1 day 1 year తో సమానం కదా. అప్పుడు 490 డేస్ 490 చెప్పు, నోట్ తో చెప్పు. వెరీ గుడ్ నానా. విన్నారా ఆ రోజు లెసన్ చెప్పినప్పుడు? మీరు విన్నారా? వినలేదా? ఓకే, నువ్వు అబ్సెంట్ అయిపోయావేమో నాన్న, అందుకే మరి గ్రూప్ లో అయి పెట్టాను కదా. ఒకసారి చూడు, ఇప్పుడైనా నువ్వు చూడు, తర్వాత ఈ రోజు క్విజ్ అయిపోయాక ఒకసారి అన్ని కూడా చూడు మళ్ళీ. ఓకేనా? అప్పుడు డాడీకి బాగాలేదు కదా, మీరు అబ్సెంట్ అయినట్టున్నారు. ఓకేనా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. శమక్క ఇప్పుడు మనకి రూటెన్ జాయింట్ మార్క్స్ ఇచ్చేయాలా వద్దా? చేయాలి, ఫుల్ మార్క్స్ ఇచ్చేద్దాం వాళ్ళకి. రూటెన్ జాయ్ మా పిల్లలు డేర్ గా ముందుకు వచ్చారు అక్క, ఎస్ అంటే ఏదైనా చేయడానికి. కాబట్టి ఎన్ని పాయింట్స్ వచ్చినా దానికి రెట్టింపు చేయాలక్క. కల్పనక్క మేము ఊరుకోం, ఇక్కడ ఇద్దరు ఉన్నారక్క, ఏంటనుకుంటున్నారు? Okay, okay. Ready? 1, 2, 3, go. Start. ఇద్దరికి 96, 96, 186. రాసుకోండి, మరి ఎవరు రాస్తారా? ఇప్పుడు పిల్లలు ఇక్కడ 7 నెంబర్ మనకి లేదు, వాడేస్తున్నాం. చూడండి, చాలా టైం అయిపోయింది. చెప్పండి. నేను టైం వేస్ట్ చేయకుండా చూపించేస్తున్నా, రెడీ ఉండు. 1, 2, 3, గో, స్టార్ట్. రాజుగారికి వచ్చిన కళలో ప్రతిమ ఒక తల దేనితో చేయబడింది? గోల్డ్ అక్క. వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న. చూసేద్దాం నీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి. సూపర్, చూడు చూడు చూసుకో. చెప్పు తల్లి గ్రీష్మ. అక్క 1 అక్క. ఓన్లీ 1. ఓ 1. దర్శన భావం చెప్పడానికి దానియేలు వద్దకు ఎవరు పంపబడ్డారు?
ఎవరొచ్చారు దానియేల్ గారి దగ్గరికి చెప్పడానికి? వినిపిస్తుందా? వినిపించలే అక్క. దానియేల్ గారు వినిపిస్తుందా? కనిపిస్తుంది అక్క. అదే పావనక్క చదువుతున్నారు. దానియేల్ గారి దగ్గరికి దర్శనం బావని చెప్పడానికి ఎవరు వచ్చారు? అక్కడ ఉన్న కొంతమంది సోల్జర్స్ ని పంపించారు అక్క. ఒక సెపరేట్ పర్సన్ వచ్చారు కదా దానియేల్ గారి దగ్గరికి. దానియేల్ గారికి ఆ దర్శన భావం అర్థం కాదు. దూత వచ్చారు, ఒక దూత. అర్థం కావట్లే, వాయిస్ బ్రేక్ అవుతుంది. అన్మ్యూట్. గాబ్రియల్ దూత. వెరీ గుడ్, వెరీ గుడ్ నారా, సూపర్. వెరీ గుడ్ ఆన్సర్. చూద్దాం పాయింట్స్ ఎన్ని వచ్చినాయో. 1, 2, 3 గో స్టార్ట్. ఓకే. స్టేసీకి ఇది ఫస్ట్ క్విజా, చూద్దాం. దానియేలు మొదటి దర్శనం చెప్పు పావని. దానియేలు మొదటి దర్శనంలో కనిపించిన నాలుగు జంతువులు వేటికి సాదృశ్యంగా ఉన్నాయి. దానియేలు గారికి దర్శనం వచ్చింది, నాలుగు జంతువులు కనిపించింది. వెరీ గుడ్, సూపర్, సూపర్ నా, ఎక్సలెంట్, సూపర్ స్టేసీ. చూద్దాం నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో. 1, 2, 3 గో స్టార్ట్. 93. Oh, super. God bless you, ma. Super, super. Very good. Oh. Very good. Excellent. Video on this call, Nana. Angel, ready? Choose this cook, number choose. Yes, chef, fast cook, number choose. ఎంత గట్టిగా? 2. ఓన్లీ 2, ఓన్లీ 2. ఓకే, 1, 2. వావ్, దర్శనంలో నాలుగు జంతువులు ఎక్కడి నుండి బయటికి వచ్చాయి? ఏం చేయ అర్థమైందా క్వశ్చన్? దానియేల్ గారికి వచ్చిన మొదటి దర్శనంలో నాలుగు జంతువులు కనిపించాయి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? నాలుగు అనిమల్స్ వచ్చినాయి నీటిలో నుండి. నీటిలో నుండి అక్క అర్థమవుతుంది, నీళ్ళలో నుండి, నీరు వాటర్ లో నుండి అంట. ఎస్ ఎస్ నాన్న, వాటర్ సముద్రంలో నుంచి. ఎస్, వెరీ గుడ్ నాన్న. ఓకే, వెరీ గుడ్. ఎంజాయ్. నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూద్దాం. తొందరగా వచ్చేయండి పిల్లలు, మరి టైం అయిపోతే మళ్ళీ మిగిలిపోతారు. మీరు చెప్పకుండా ఓన్లీ త్రీయా? ఓకే, 1, 2, 3. వావ్, చార్స్, బబులోన్ రాజ్యానికి రాజు ఎవరు? నెబుకద్నెజర్. సూపర్, ఎక్సలెంట్, వెరీ గుడ్. ఎంత చక్కగా చెప్పాడో చార్స్. ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. అమ్మో, 98. ఇదే హైయెస్ట్? అక్క ఇంకా మా హీరో సీక్రెట్స్ అన్ని ఉన్నది. తర్వాత గ్రేస్ ఉంది. అన్ని కలిసి దానియేలు ఎన్ని దినములు దుఃఖపడి భోజనం స్నానం చేయక ప్రార్థన చేశారు?
అక్క 21 అక్క. వెరీ గుడ్ నాన్న, సూపర్, ఎక్సలెంట్. వెంటనే ఆన్సర్ ఇచ్చింది రిషిత నిషిత వాళ్ళు. చూద్దాం వాళ్ళకి వెంటనే ఎన్ని పాయింట్స్ వచ్చాయో. 1, 2, 3 గో స్టార్ట్. 91 points. Wow, super. Wow, super. God bless you both. Super. Thank you. Very good. Inga. Wait. Cheppama. Adugu. Cheppu number cheppu. 9 akka. 9. Okay. Nen akka annaru em anukunna. 1 2 3 go. చిన్న క్లూ ఇవ్వక్క, నేను చక్కగా వచ్చాను. అక్కడ క్వశ్చన్ లోనే ఉంది నా ఆన్సర్. క్వశ్చన్ లో ఆన్సర్ ఉంది. వెరీ గుడ్. దానియేల్. వెరీ గుడ్. సూపర్, వెరీ గుడ్. థాంక్యూ పావని అక్క. చూద్దాం పాయింట్స్. 91. వెరీ గుడ్. ఎన్ని పాయింట్స్ వచ్చినాయా నీకు? వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ నిషిత నిషిత వాళ్ళల్లో ఒకళ్ళు అడిగారు కాబట్టి ఇంకొకళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సిందే మనం. అక్క 22 అక్క. 22 ఎవరు? యాని వాళ్ళు. ఓకే ఓకే. 22. Yes. బబులోన్లో దానియేలు గారు ఏ భాష నేర్చుకున్నారు? బబులోన్ రాజ్యంలో ఒక భాష ఉంది, ఏ భాష నేర్చుకున్నారు అక్కడ? ఫస్ట్ లెసన్ లో చెప్పుకున్నాం మనం. కా లెటర్ తో స్టార్ట్ అవుతుంది. క్లూ ఇచ్చేస్తున్నాను. క్వశ్చన్ లో రెండు పేర్లు ఉంటాయి దానికి. క్వశ్చన్ లో కూడా ఉంది, కాతో కూడా స్టార్ట్ అవుతుంది. కల్ది. వెరీ గుడ్. కల్దీల భాష, బబులోనియల్ భాష కూడా అంటారు. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. అని గ్రేస్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న క్లూ తో 10 పాయింట్స్ సంపాదించుకుందా, చూసేద్దాం. స్టార్ట్. అమ్మో, చిన్న క్లూ తో చాలా పాయింట్స్ సంపాదించుకుందా. చూసారా, మా హీరోస్ అందరికి 95 అబవ్ ఎలా వస్తాయో. అవునవును, అవునవును. నెక్స్ట్ సన్నీ సోనీల పాప, చిన్న పాప 20 అక్క. ఇద్దరు ఉంటే ఇద్దరు అడగండి అమ్మా. 20 అక్క. లేదు లేదు, ఈ క్వశ్చన్ మార్చండి. జ్యోతికి ఈ క్వశ్చన్ లేదు, మార్చండి మార్చండి. మా జాయికి ఇవ్వాలమ్మా ఇలాంటిది. మార్చండి, సమస్య లేదు. శ్యామక్క అయినా అయినా ఇందాక వాళ్ళకి ఒకటే వెళ్ళింది, రూట్ అండ్ జాయికి. ఈ క్వశ్చన్ వాళ్ళకి, జ్యోతికి మళ్ళా ఇద్దరు. ఓకేనా జ్యోతి? ఓకే అంటేనే. ఓకే అక్క, వెరీ గుడ్. జాయ్, మీ మమ్మీ డాడీ హెల్ప్ తీసుకోకుండా మీరు చెప్పండి. మళ్ళీ ప్లస్ చేయాలి, ఎన్ని పాయింట్స్ వచ్చినా గానీ చేసేద్దాం చేసేద్దాం. చూసేద్దాం పాయింట్స్ ఎన్నో. ప్రార్థన చేసుకున్నాం ముందే చెప్తాడు, ప్రార్థన చేసుకున్నాం. God bless you. 1, 2, very, very good, good. Super, Nana. Good. Ippudu Jyotakka. Behind you, sir. Very good, Nana. Akka points raasukuntunnara? Raasukunnanu. Cheppu Nana, Jyoti. 16, Akka. 16. Start. Correct question vachindi, Jyoti. Sarpada. అంటే అక్క తెలుగులో చెప్పాలా అక్క? అర్థం అర్థం
నీ పాపాలు లెక్కించాడు లెక్కించాడు ఆయన త్రాసుల తృచిగా నీవు తక్కువ కనపడ్డావు నీ రాజ్యం విడిపోతుంది శత్రువుల చేత వెళ్ళిపోతుంది మెనే మెనే టిక్కలు ఉపర్సాను జ్యోతి ఎంత సూటబుల్ క్వశ్చన్ వచ్చింది నీకు ప్లస్ క్వశ్చన్ ఆన్సర్ కూడా తెలిసింది నీ మీద నమ్మకం మాకు ఉంది నువ్వు దాన్ని కరెక్ట్ చేసావు వెరీ గుడ్ ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం మక్కాను బాబు చేయలేదు వెరీ గుడ్ 91 పాయింట్స్ కష్టపడి సంపాదించుకుంది వెరీ గుడ్ నాన్న థ్యాంక్ యూ వెరీ గుడ్ దూర అన్న మైదానంలో ఏ ప్రతిమ నిలబెట్టారు ఏ కలర్ తో చేయబడింది ఆ ప్రతిమ స్టాట్యూ అక్క స్టాట్యూ ఏ కలర్ తో చేశారు అది అది 4 మెటల్స్ తో చేశారక్క మైదానంలో పెట్టింది నాన్న షెడ్రక్ మెషక్ అభిజ్ఞగో సాగిలి పడకపోతే పెట్టారు కదా అదేంటి ఒకటే కలర్ ఫస్ట్ ఏంటక్క మైదానంలో దూర అనే మైదానంలో థర్డ్ లెసన్ లో చెప్తున్నాం ఇది మనం ఒకటే మెటల్ తో చేయబడి ఉంటుంది ఒకటే కరెక్ట్ నువ్వు చెప్పు అక్క ఓకే సెకండ్ అధ్యాయంలో మనం 4 లోహాలతో చెప్పుకున్నాం థర్డ్ అధ్యాయంలో ఒకటే ప్రతిమ ఏ కలర్తో చేయబడింది అది నేను వినలేదు అనుకుంటా అక్క సుమిదాకి ఇచ్చేయండి సుమిదా చెప్తావా అక్క గోల్డ్ అక్క వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ ఒక్కరి శాఖ పెడతారు చెప్పింది పిల్లలు ప్రార్థన చేస్తా ఉండండి నా నెట్వర్క్ కట్ అయిపోయింది మన మంది పిల్లలు ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉండండి మనసులో క్షమకు వచ్చేస్తారు ఈ లోపు మనకి అక్క పావని అక్క టాయ్ పంపెట్టి హైయెస్ట్ స్కోర్ ఎవరికి వచ్చిందో మాట్లాడండి ప్రైజ్ లాడ్ పిల్లలు మన స్నూపి వచ్చారు కదా ఈ రోజు గెస్ట్ క్విజ్ ఛాన్స్ ఇవ్వలేదు మరి మనం ఎవరు ఎక్కువ పాయింట్స్ చేసుకున్నారో ఏమో చెప్తారేమో చూద్దామా స్నూపి వచ్చేసి తినా ఎస్ యానీ గ్రేస్ 98,000 నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గ్రీష్మ చార్ల్స్ అని గ్రేస్ చార్ల్స్ గ్రీష్మ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు 98,000 కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు పిల్లలు స్నూపి కనిపిస్తున్నారా జ్యోతి థ్యాంక్ యూ రూప్ జాయ్ 1000 వచ్చింది వెరీ గుడ్ రూప్ జాయ్ పెళ్ళికి పంపించిన పెడతావా అక్క నేను అడిగేస్తా ఇలా లేకపోతే
పిల్లలు మీరు అందరు యాంగ్జైటీగా ఉన్నారా? మనకు ఛాన్స్ రావాలి కదా. ఇంకా వచ్చేసారా? అక్క వచ్చేసారు. ఇప్పుడు మార్క్స్ ఇవ్వాలా? చెప్తారా ఆన్సర్? సుమిదాకి మార్క్స్ ఇవ్వాలక్క. ఓకే. 95,000. దాడి చేశాడు. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, సూపర్ చెప్పారు ఆన్సర్, వెరీ గుడ్. కొత్తగా వచ్చారు, చాలా బాగా చెప్పారు. 91,000, వెరీ గుడ్ నానా. నిశ్చయ చేసి గాడ్ బ్లెస్ యూ. 91 ఎక్కువ వస్తుంది పెద్ద పిల్లలకి. నెక్స్ట్ 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 శ్యామక్క, థ్యాంక్ యూ అక్క. దేనికి? నెక్స్ట్ ఎవరున్నా? జయంత్ అండ్ సోనిక చెప్పండి. నాన్న అక్క సిక్స్. అదే కింద నెంబర్స్ లో చాలా పాయింట్స్ ఉన్నాయా? మీరు ఎవరు వెళ్ళట్లేదు అక్కడికి. తన రాజ్యంలో 1,000 మందికి గొప్ప విందు చేయించిన రాజు ఎవరు? నెబుకద్నెజర్ కొడుకు బెల్షాజర్. వెరీ గుడ్. వెరీ గుడ్ బ్యాలెన్స్ వస్తారు. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, వెరీ గుడ్. పాయింట్స్ తీసేద్దాం గబగబా. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. అక్షయ చెప్పండి. ఫ్రంట్ లైన్ లో ఇద్దరికి ఒక ఛాన్స్, వెనక ఉన్న ఇద్దరికి ఒక ఛాన్స్. 50 నాకు వినబట్లా. 15 భావం చెప్పడానికి దానియేలు వద్దకు ఎవరు పంపబడ్డారు? ఏ దూతు పంపబడ్డారు? ఆల్రెడీ రిపీట్ అయింది క్వశ్చన్. దానియేలు గారికి దర్శనం చెప్పడానికి ఒక దూత వచ్చాడు, ఎవరా దూత? దూత పేరేంటి? గాబ్రియేల్. వెరీ గుడ్ నాన్న, సూపర్, వెరీ గుడ్. జాగ్రత్తగా వెనుకన్నా వాళ్ళు అడగండి, వెనుకున్న బ్యాచ్. 10. దానియేలుకు రాజుగారు ఏ బిరుదుని పెట్టారు? ఒక బిరుదుని పెట్టారు రాజుగారు. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూద్దాం. 94,000. ఎవరన్నా చెప్పలేకపోతే మాత్రం జ్యోతక్కి ఇచ్చేయాలి, జ్యోతక్ చెప్తాది. ఆ పాయింట్స్ కూడా కలుస్తాయి తనకి. ఇందాక మరి తనకు వచ్చింది వేరే వాళ్ళకి ఇస్తాం కదా. అడిగేవా? వచ్చిందా పాయింట్స్? వచ్చినాయా? ఓకే, చూడండి. అయితే దర్శనం చూసినందున దానియేలు కి ఏం జరిగింది? ఏమైంది దానియేలు గారికి దర్శనం చూడగానే? ఏమైపోయారు? ఏమైపోయారు దర్శనం చూడగానే? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు?
గట్టిగా గట్టిగా చెప్పు. నవ్వొచ్చిందా? దాని అర్థం ఏదో పావనక్కే చెప్పాలి. కలవారు పడ్డారు అక్క. అమ్మా కలవారు పడ్డారు. ఎస్ వెరీ గుడ్. కలవారు పడ్డారు, బలం అంతా పోయింది కదా. అవునక్క. ఎస్ నాన్న వెరీ గుడ్. మరి పాయింట్స్ ఎవరికి ఇస్తారు? జాయ్. ఓకే మళ్ళీ ఎవరైనా చెప్పలేకపోతే అప్పుడు తన తనకిద్దాం. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. లిల్లీ అడిగేసే అమ్మా. లిల్లీ ఫాస్ట్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా. 3-0. ఈజీ క్వశ్చన్. గోడ మీద రాత దేనితో రాయబడింది? దేవుని చెయ్యాలి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఫస్ట్ రన్ నాన్న పిల్లలు. హిమజ హిమజ అన్మ్యూట్ చేసుకో. హిమజ ఏ నెంబర్ కావాలి నీకు? ఏ నెంబర్ కావాలి అక్కడ చూడు. 24. అబ్బో 24. అల్లరి పవని అక్క ఏం కాదు, కంగారు పడకండి. దేనిని బట్టి నెప్పుకు పశువు మనసు వచ్చింది? మానవ మనసు పోయింది కదా నెప్పుకజ్నెజర్కి, ఆయన మన లాగా బిహేవ్ చేశాడు. దేనికి? దేని వల్ల? వినిపించలేదా? నెప్పుకజ్నెజర్ కనిపిస్తుందా? కనిపిస్తుందా హిమజ? నీ ఫోన్ లో కనిపిస్తుందా? చదువు అత్తని. కనిపిస్తుంది అత్త. అది చదివి ఆన్సర్ తెలిస్తే చెప్తారు, లేదంటే పావని అక్క చెప్తారు. బంగారు ప్రతిమ. ఓకే పావని అక్క వాళ్ళు మొన్నే కదా వచ్చారు. మొన్నే మరీ రీసెంట్ గా వచ్చారు కాబట్టి మీరు చెప్పారు. జ్యోతి జ్యోతి దేని? చింతలు చిన్నగా వచ్చింది కదా పాయింట్స్. 99. చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. జోయిన్ చేస్తాను. అవట్లేదా? జోయిన్ చేశాను, అన్మ్యూట్ చేసుకోండి అన్న. అక్క జమీమా అక్క. అదే మమ్మీని పిలవండి. పిల్లలు మమ్మీని పిలవండి. జయ మమ్మీని పిలు. మమ్మీని పిలవరా? పిలవనివ్వు మమ్మీని. నువ్వు చెప్పవు అని చెప్పనవ్వు. పిలవ్ మమ్మీని పిలుస్తానా చింతల్లి?
నీకు రాలేదా ఛాన్స్ రిష్ట? వాళ్ళల్లో ఒక్కళ్ళే చెప్పారు. ఈ లోపల అడిగేయమ్మా, నెంబర్ చెప్పు. చూసిన మేకపోతుకు ఎన్ని కొమ్ములు ఉన్నాయి? సెకండ్ సెకండ్ విజన్ నానా, సెకండ్ విజన్ లో మేకపోతు మొత్తం భూమి మీద కాలు పెట్టి కాలు నేల మోపకుండా తిరిగింది. ముందు చూసిన పొట్టేల్ని కూడా పొడిచేసింది. సెకండ్ సెకండ్ విజన్ లో టూ అనిమల్స్ చూసాం మనం, మ్యాక్ పొట్టేలు మ్యాక్ పొట్ రోడ్. ప్రిస్కిల్ చెప్తావా? ప్రిస్కిల్ చెప్తావా? ఫస్ట్ చెప్పేసింది అక్క, చెప్పాను అమ్యూట్ చేస్తా లేకపోతే అనర్థం చెప్పేసింది అక్క. ఎవరికి వెళ్తుంది ఇది? స్కిల్ కోర్సెస్ అయిపోయాక చేయాలా? జాతి చూపిస్తున్నట్టున్నాడు. వదిలేసారా పావని అక్క? అయిపోయారు మీరు అయితే ఈరోజు. జాతి చెప్పినానా? చెప్పినానా? నెంబర్ అడుగు, నెంబర్ చెప్పు నాకు. వెరీ గుడ్, 50. ఎంత క్లియర్ గా నీట్ గా చెప్పాడు. చూద్దాం ఏముంది, ఎంత సింపుల్ గా వచ్చింది నీకు. నీకు నంబర్స్ తెలుసా? 1, 2 చెప్తారేమో లెక్క. ఇంకెవరు దేవుని ఆత్మ. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. దేవతల ఆత్మ. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్. ఎన్ని పాయింట్స్ వచ్చినాయి చూద్దాం మీకు. ఓకే,
వావ్ సూపర్ నానా బ్లెస్సింగ్ మన ఫస్ట్ క్విజ్ కదా మీకు ఇది అవునా దాన్స్ సర్జ్ పెట్టుకోండి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అమ్మా శ్యామ్ జర్మియా 19 నెంబర్ చెప్పండి అక్క 8 అక్క 8 ఓకే 8 దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదివినప్పుడు ఏం గ్రహించారు ఏం ఏం తెలుసుకున్నారు ఈ గ్రంథాన్ని చదవగానే కొన్ని రోజులు చర్లో ఉంటారు కదా తర్వాత ఏం గ్రహించారు ఇవ్వండి అక్క కొన్ని రోజులు శ్రమ ఉంటది తర్వాత ఏమవుతుంది దేవుడు ఏం చెప్పారు విడిపిస్తానన్నారా అక్క విడిపిస్తానన్నారా ఏం చెప్పారు ఇర్మియా గ్రంథం చదువుతుంటే దానియేలు గారు దేవుడు ఏం మాట్లాడారు విడిపిస్తానన్నారు అక్క వెరీ గుడ్ నానా వెరీ గుడ్ దగ్గర పడిందని చెప్పారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు దానియేలు అతని స్నేహితులు బబులోను రాజైన ఎలాంటి ఆహారం తీసుకున్నారు ఏ ఫుడ్ తీసుకున్నారు వాళ్ళు అక్కడ చెప్పు అన్ని అవ్వట్లేదా వాటర్ ఇంకా వెజిటేబుల్స్ అక్క వెరీ గుడ్ నానా సూపర్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ అయిపోయారా అందరూ చూద్దాం ఎన్ని పాయింట్స్ వచ్చినాయో మీకు 91,000 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ ఇంకెవరు ఉన్నారు పిల్లలు వర్సెస్ అవలేదు పిల్లలు అన్న పర్సిస్ చెప్తారు పర్సిస్ చెప్తావా నెంబర్ చూస్ చేసుకో ఏ నెంబర్ కావాలో చూస్ చేసుకో అక్కడ చెప్తాస్ట్ పర్సిస్ 31 అక్క 31 వెరీ గుడ్ 31 గర్వంగా మాట్లాడే నోరు ఉంది కదా ఒక కొమ్ముకి తండ్రి అని దేవుడు ఏం చేస్తారు దాన్ని ఒక చాకురా ఇక్కడికి చెప్పు తెలుసా తెలీదా హాపీలో వేసి ఏం చేస్తారు గర్వంగా మాట్లాడే నోరుంది ఒక జంతువుకి ఆ కొమ్ము జంతువుని తండ్రి అయిన దేవుడు అగ్నిలో వేశారు ఏమైంది అది అగ్నిలో వేయగాని అగ్నిలో వేసేసారు కదా ఏమైంది అప్పుడు దేవుడు ఆ జంతువుని అగ్నిలో వేసేసారు కదా చనిపోయింది అని చెప్తుంది అక్క వెరీ గుడ్ నాన్న కాలిపోయింది ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ 98 వెరీ గుడ్ సూపర్ అక్క మరి సన్నీ సోనికి అలాగే ఆశిష్ నబియాకి పాయింట్స్ రాలేదు అక్క ఛాన్స్ ఇస్తామా షూర్ షూర్ ఇద్దాం వాళ్ళకి జాయిల్ జాసన్ కి కూడా ఇచ్చేయండి ఎస్ అక్క ఆసర్ చెప్పకపోయినా ఇచ్చేయండి పర్వాలా ఆప్షన్ ఎంచుకోండి అన్న మీ నంబర్ చెప్పు 36 అక్క 36 హలో శ్యామక్కోయ్ శ్యామక్కల్లి కట్ అయిపోయినట్టుంది చాలా ఉన్నది
హలో మేడం. సరే నేను అన్మ్యూట్ చేసుకోండి, నేను అడిగేస్తాను. రాజుగారికి వచ్చిన కళలకి బావ ఎవరు చెప్పగలిగారు? సనీ సోనీ. దానియల్ అక్క. వెరీ గుడ్ నాన్న, సూపర్, ఎక్సలెంట్. చాలా మార్క్స్ తీసుకుందాం, ఓకేనా? అలా చేయండి అక్క. వెరీ గుడ్ నాన్న, సూపర్. ఆశిష్ నా విజ్ఞ ఎక్కున్నారు, కనిపించాయా పాయింట్స్? అక్క లేదు, కట్ అయిపోయింది అక్క. మధ్యలో అలా మాయమైపోతే ఎలాగా? అదే అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఈ రోజు. ఏంటో కొత్తగా 90 వచ్చినాయి వాళ్ళిద్దరికి. అదే ఉండు, ఇక్కడే ఉంది స్క్రీన్ చూస్తా అనమాట. మనకి ఈ లోపు మనం ఎక్కడ అభిజ్ఞ ఉన్నాడు కదా, ఆశిష్ అభిజ్ఞ. ఆశిష్ అభిజ్ఞ, దానియల్ గారు ప్రార్థన చేస్తుంటే తీసుకెళ్లి ఒక ప్లేస్ లో వేశారు కదా, ఎక్కడ అది? దానియల్ గారు ప్రార్థన చేసుకుంటుంటే కిటికీ తలుపులు తెరిచి చూసి వాళ్ళు ఎక్కడ వేయించారు దానియల్ గారిని? మీ వాయిస్ రావట్లేదు, యాక్షన్ చేయండి, యాక్షన్ చేయండి. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు, సూపర్. అందరూ చేస్తున్నారు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా జాయిన్ చేస్తాను, అన్మ్యూట్ చేసుకోండి. మీరు జాసన్ నువ్వు అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకో జోయల్. వెరీ గుడ్. ఉన్నారా మీరు ఇక్కడే? దానియల్ ని సింహాలు ఏం చేసినారు? దానియల్ గారు ఏం చేసేవాళ్ళు రోజు? దానియల్ గారు ప్రార్థన చేసుకునే వాళ్ళు కదా, ఎన్నిసార్లు చేశారు రోజుకి? ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాళ్ళు? చేస్తున్నారమ్మా 3 times. చేస్తున్నారా? థమ్స్ అప్ చేయించండి. వెరీ గుడ్ నాన్న, సూపర్, ఎక్సలెంట్ అక్క. ఒక నిసి జెస్సీలో ఒక పాప ఉండిపోయింది. నిసి జెస్సీ చెప్తారా? అయితే రాజుగారు చెప్తావా? ఓకే, రాజుగారు పశువు మనసు వచ్చింది కదా, ఎన్ని సంవత్సరాలు అలా ఉండిపోయారు? రాజుగారికి పశువు మనసు వచ్చింది కదా, గర్వించడాన్ని బట్టి ఎన్ని ఇయర్స్ అలా ఉండిపోయారు? కొన్ని రోజులు, చాలా రోజులు చెప్పండి. వాయిస్ క్లియర్? అయ్యో క్లియర్ లేదా, వినపడట్లేదా? పిల్లలు, దానియల్ గారు అడవిలో ఉంటూ గడ్డి తింటూ ఇలా ఇలా నడుస్తూ ఉన్నారు కదా, ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, అయితే ఎన్ని నెలలు, ఎంత అనుకుంటున్నారు మీరు చెప్పండి? ఎంత కాలం అలా గడ్డి తింటూ పశువులాగా అటు ఇటు నువ్వు అనుకుంటూ తిరుగుతూ ఉన్నారు కదా? నేను ఇచ్చాను అక్క వాళ్ళకి పాయింట్. ఓకే, చెప్పండి అన్న, ఇందులో మీకు ఏం పాయింట్స్ కావాలో? ఏ కలర్ కావాలి తీసుకోండి తొందరగా. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. కలర్ కలర్ గట్టిగా చెప్పండి అమ్మ, ఏ కలర్ కావాలి? గ్రీన్ అంట అక్క.
green green blue blue yellow orange pink blue tina blue tina ఆరెంజ్ అంట అక్క లేదమ్మా నాకు అభిజ్ఞ వాళ్ళు కనిపిస్తున్నారు పింక్ కలర్ కుక్కలో ఒక కలర్ తీసారు కదా పింక్ తీస్తా వెరీ గుడ్ ఏదేమైనా మా హీరోస్ కి మాత్రం 95 అబౌవ్ వచ్చినాయి కదా అక్క పావని అక్క ఇచ్చాను అందరికి కలిపి హైయెస్ట్ వాళ్ళకి ఒక క్లాప్స్ తర్వాత వెరీ గుడ్ నానా సెకండ్ గ్రీష్మ చార్స్ 98,000 నిషిత అనీ గ్రేస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 1 lakh process also very good nana god bless you migitha andaru kuda chaala baaga chepparu excellent meeru malli kuda marchipokunda aa videos chusukondi pillalu mi andarki class andaru kuda pattukovali andaru ila pattukondi andaru 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1 lakh 1000 1 lakh plus pillalu very good god bless you all వెరీ గుడ్ నానా మరి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం క్లోజ్ చేసుకుని నైస్ క్లోజ్ చేయండి అందరు మహోన్నతుడ స్తోత్రములు శక్తిమంతుడ స్తోత్రాలు ప్రభా ఇదిగో నాయనా తండ్రి స్వామిమ ప్రభా నాయనా తండ్రి ఎన్నో విషయాలు మరలా నేర్చుకోవడానికి మీరు సహాయం చేస్తా వందనాలు బిడ్డలందరికీ మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం తండ్రి రాబోయే దినాల్లో కూడా ప్రభా బిడ్డల లెసన్స్ అన్ని కూడా నేను చక్కగా నేర్చుకుని ప్రభా జ్ఞానం కలిగి ఉండటానికి సహాయం చేయమని ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఆలస్యమైనప్పటికీ బిడ్డలు ఎంతో ఆసక్తితో నాయన తండ్రి చెప్పడానికి మీరు సహాయం చేస్తారు వందనాలు నాయన ఇదిగో ప్రభా మా బిడ్డలందరినీ కూడా మీ కృపాస్థలకు సమర్పించుకుంటున్నాం మళ్ళీ రేపటి దినం మేము మిమ్మల్ని కలుసుకుని పోవు పర్యాంతం వరకు కూడా మీ సన్నిధి మీ కాపుదల మీ సహవాసం మాకు తోడుగా ఉంచమని మహోన్నతుడు దీవెనకర్త మా కొరకు త్వరగా నేను నేర్చుక్రీస్తూ అది శ్రేష్టమైన ఉన్న అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ అప్పా దాటు వాటినవన్ అబత్రేంట్ కిన్నంకండే బిడన్ అనా అదేస్నవన్ నివసిస్తే అడారి బ్రెడ్ అండ్ ఫారీ వర్ సారస్ పస్ ఆది వరి గోజ్ పస్ పస్ సెకనస్ట్ అండే నాటుడు రనేషన్ హనవర్ హనగారి హరేవర్ హనవర్ ఏమే పల్లకం అనుంద మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరిశుభ్రం కాక మీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్త పల్లకమంద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరిన కాక మా అందిన ఆహారం నేను మాకు దయచేయము మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణస్థులను క్షమించము మమ్మల్ని షోళ్ళ తాక కేంద్ర నుంచి తప్పించము అందుకనగా రాజ్యం శక్తి మహిమ నేర్చున్న పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం బిడ్డలందరికీ వారు వారి తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయను గాక ఆమేన్ చిల్డ్రన్ ఆల్ ద బెస్ట్ అమ్మ అందరికీ వందనాలు అమ్మ
Praise the Lord, uncle. Bye, praise uncle. Praise the Lord. Bye-bye.